ఇప్పటివరకు మనం రక్తంలోని ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. రక్తంలోని మూడవ పదార్థాలైనటువంటి అతి ముఖ్యమైనటువంటి పదార్థాలైన రక్త ఫలికల గురించి చర్చిద్దాం. రక్త ఫలికలు లేదా ప్లేట్లెట్స్. రక్తానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలుగు చేసే అతి ముఖ్యమైన కారకాలు రక్త ఫలికలు. రక్తానికి ఒక నిర్దిష్టమైన రక్తమై ద్రవరూపమైనప్పటికీ రక్తానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలుగు చేసే అతి ముఖ్యమైన కారకాలు. దీని యొక్క విధి, రక్తానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని మరియు రక్తానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలుగు చేసే కారకాలు మరియు దీనిలో రక్తం గడ్డకట్టడానికి అవసరమైన అనేక రకాలైన కారకాలు దీనిలో నిక్షిప్తం చేయబడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్తానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలుగజేసే కారకాలు రక్త ఫలికలు లేదా ప్లేట్లెట్స్. ఈ రక్త ఫలికలు రక్తం గడ్డగట్టడానికి అనేక రకాలైనటువంటి కారకాలకు దోహదం చేస్తాయి. ఎలా రక్తం గడ్డగట్టడానికి దోహదం చేస్తాయంటే, రక్తం గడ్డగట్టే విధానం, రక్తస్కందన విధానం లేదా బ్లడ్ క్లాటింగ్ మెకానిజం, రక్తస్కందన విధానం ఈ రక్తస్కందన విధానంలో సాధారణంగా రక్తం మానవ శరీరంలో ఉన్నప్పుడు గడ్డగట్టదు. రక్తం మానవ శరీరంలో, మీరు గమనించి చూస్తే, మానవ శరీరంలో ఉన్నప్పుడు రక్తం మన శరీరంలో రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది. ధమనుల ద్వారా, శరీరాల ద్వారా నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఈ మానవ శరీరంలోని రక్తనాళాల్లో రక్తం ప్రయాణించేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మన శరీరంలో రక్తం ప్రయాణించేటప్పుడు మన శరీరంలోని రక్తం ఎటువంటి పరిస్థితుల్లో గడ్డగట్టదు. కానీ ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు రావటం ప్రారంభిస్తుందో రక్తం గడ్డగట్టడం మీరు గమనించుంటారు. శరీరంలో ఉన్నప్పుడైతే గడ్డగట్టద్దు. శరీరం నుంచి రక్తనాళాల నుంచి బయటికి, రక్తనాళాలు కానీ లేదా రక్తకేశ నాళికల నుంచి రక్తం బయటకు రావడంతో గడ్డగట్టడం ప్రారంభమవుతుంది. ఎందువలన, రక్తస్కందన విధానం శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే రక్తం శరీరంలో లేదా రక్తనాళాల్లో ఉన్నప్పుడు హెపారిన్ అనే ప్రోటీన్ దోహదం చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్తం మానవ శరీరంలో ఉన్నంత కాలం రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకం హెపారిన్. ఎప్పుడైతే రక్తం మానవ శరీరంలోని రక్తనాళాల నుంచి బయటకు వస్తుందో, అప్పుడు అనేక రకాలైన కారకాలు దోహదం చేస్తాయి. ఇది ఒక్కటే అనేక రకాలైన కారకాలను రక్తం గడ్డగట్టకుండా ఆపుతుంది. హెపారిన్ మాత్రం రక్తం గడ్డగట్టకుండా ఆపుతుంది. రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే అనేక రకాలైన కారకాలు దోహదం చేస్తాయి. రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి దోహదం చేసే కారకం హెపారిన్. అయితే రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే అనేక కారకాలు ఏ కారకాలు రక్తం గడ్డగట్టడానికి దోహదం చేస్తాయి. నెంబర్ వన్, కాల్షియం. రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకం లేదా మూలకం అనేక రకాలైనటువంటి జైవిక క్రియలను మానవ శరీరంలో నిర్వర్తించే అతి ముఖ్యమైన మూలకం. మానవ శరీరంలో రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే మూలకం, కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం, విటమిన్ డి లేదా కాల్సిఫెరాల్ ఏర్పడటానికి దోహదం చేసే మూలకం మరియు కణ విభజనకు దోహదం చేసే మూలకం, అనేక రకాలైనటువంటి విస్తృతమైన విధులను నిర్వర్తించే అతి ముఖ్యమైన మూలకం కాల్షియం. మరి రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే విటమిన్ కే లేదా ఫిల్లోక్వినోన్. రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే మూలకం వచ్చి కాల్షియం, రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే విటమిన్ వచ్చి విటమిన్ కే లేదా ఫిల్లోక్వినోన్.
మరి రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే ఈ రెండు కారకాలైన రక్తం గడ్డగట్టడానికి, అసలు రక్తం గడ్డగట్టాలంటే ఏం జరుగుతుంది? రక్తం గడ్డగట్టడానికి రెండు ప్రధానమైన ప్రోటీన్లు దోహదం చేస్తాయి. ఒకటి ఫైబ్రినోజెన్, మరియు ప్రోథ్రాంబిన్. రక్తం గట్టగట్టడానికి దోహదం చేసే రెండు ప్రధానమైనటువంటి ప్రోటీన్లు ఫైబ్రినోజెన్. ప్రోటీన్లు అన్నప్పుడు ఫైబ్రినోజెన్ మరియు ప్రోథ్రాంబిన్లు. మూలకం అన్నప్పుడు కాల్షియం. విటమిన్ అన్నప్పుడు విటమిన్ కే లేదా ఫిల్లోక్వినోన్. మరి ఇవన్నీ చాలా చిన్న కారకాలు, ఇవన్నీ చాలా చిన్న కారకాలు. మరి రక్తం గడ్డగడడానికి దోహదం చేయడానికి దోహదం చేసే 13 ప్రధాన కారకాలు రక్తం గడ్డగడడానికి దోహదం చేస్తాయి. ఎన్ని ప్రధాన కారకాలు దోహదం? అదేవిధం రక్తం గడ్డగట్టకుండా దోహదం చేసే ఏకైక కారకం హెపారిన్. గడ్డగట్టడానికి దోహదం చేసే కారకాల్లో కాల్షియం మరియు విటమిన్ కే, ఫైబ్రినోజెన్ మరియు ప్రోథ్రాంబిన్లు ఉంటాయి. మరియు ఈ రక్తం ఇలా గడ్డగట్టేటప్పుడు, ఈ ఫైబ్రినోజెన్ మరియు ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ల ద్వారా రక్తం గడ్డగడుతున్నప్పుడు, ఈ రక్తం గడ్డగట్టడానికి ఈ అన్ని కారకాలతో పాటు 13 ప్రధాన కారకాలు దోహదం చేస్తాయి. 13 ప్రధాన కారకాలు దోహదం చేస్తాయి. 13 రోమన్ లెటర్స్లు గుర్తుపెట్టుకోండి. రక్తం గడ్డగడడానికి దోహదం చేసే ప్రోటీన్లు ఫైబ్రినోజెన్ మరియు ప్రోథ్రాంబిన్. మూలకం కాల్షియం. విటమిన్ కే మరియు కారకాలు అన్నప్పుడు 13 ప్రధాన కారకాలు. సాధారణంగా రక్తం గడ్డగడడానికి పట్టే సమయం 3 నుంచి 10 నిమిషాలు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్స్. రక్తం గడ్డగడడానికి పట్టే సమయం, సగటు సమయం 3 నుంచి 10 నిమిషాలు. 10 నిమిషాల లోపు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిలో కాల్షియం లోపిస్తే అతనిలో రక్తం గడ్డగట్టే సమయం 3 నుంచి 10 నిమిషాల వరకు, అంటే ఎక్కువ సమయం పట్టచ్చు, అంటే 7 నిమిషాలు లేదా 8 నిమిషాలు. ఒక వ్యక్తిలో విటమిన్ కే లోపించింది అనుకోండి, అతనిలో రక్తం గడ్డగట్టే సమయం కొంత వాయిదా పడవచ్చు. లేకపోతే ఒక వ్యక్తిలో ఫైబ్రినోజెన్ మరియు ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్లు లోపించడం వల్ల ఆ వ్యక్తి యొక్క శరీరంలో రక్తం గడ్డగట్టే సమయం కొంచెం పొడిగించబడవచ్చు. అంటే దాదాపుగా మాక్సిమం ఎటువంటి వ్యక్తుల్లోనైనా రక్తం 10 నిమిషాల్లో గడ్డగట్టాలి. ఇవన్నీ మైనర్ కారకాలు లేదా చిన్న కారకాలు లోపించడం వల్ల కనిపించదు. కానీ 13 ప్రధాన కారకాలు లోపించడం వల్ల, 13 ప్రధాన కారకాల్లో ఏదైనా కారకం లోపించడం వల్ల కనిపించే వ్యాధి హీమోఫీలియా. రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే 13 ప్రధాన కారకాల్లో ఏదైనా కారకం లోపించడం వల్ల కనిపించే వ్యాధి హీమోఫీలియా, లేదా బ్లీడర్స్ వ్యాధి, లేదా రాయల్ వ్యాధి. రక్తం గడ్డగట్టడానికి అవసరమైన 13 ప్రధాన కారకాలు లోపించడం వల్ల కనిపించే వ్యాధుల్లో ప్రముఖంగా మనకు కనిపించేవి హీమోఫీలియా, బ్లీడర్స్ వ్యాధి మరియు రాయల్ వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధిగ్రస్తులలో రక్తం నిరంతరం ప్రారుతూ ఉంటుంది. ఒకవేళ ఒక ఈ వ్యక్తి ఈ వ్యాధిగ్రస్తులకు ఏదైనా చిన్న గాయం అయితే రక్తస్కందన విధానం వారిలో కనిపించదు. రక్తం యథావిధిగా నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించిన రక్త ప్రసరణకు లేదా బ్లీడింగ్కి సంబంధించిన వ్యాధి కాబట్టి ఇది బ్లీడర్స్ వ్యాధిని మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్లోని రాయల్ రాజకుటుంబాల్లో కనుక్కున్నారు కనుక దీన్ని రాయల్ వ్యాధి అని. మరియు ఈ వ్యాధి ఒక జన్యు సాంక్రమిత వ్యాధి, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రక్త ప్రసరణ వ్యవస్థలో 2 వ్యాధులు జన్యు సాంక్రమిత వ్యాధులు. 1 సికిల్ సెల్ అనీమియా, 2 హీమోఫీలియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనీమియా వేరు, సికిల్ సెల్ అనీమియా వేరు. అనీమియా అనేది పోషకాహార లోపం వల్ల కనిపించే అనీమియా, కానీ సికిల్ సెల్ అనీమియా జన్యు సాంక్రమితం వలన, హెరిడిటరీ వలన సాధారణంగా ఉండవలసినటువంటి ద్విపుటాకారంలో ఉండవలసినటువంటి ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారటం వల్ల కనిపించే అనీమియాను సికిల్ సెల్ అనీమియా అంటారు. ఈ సికిల్ సెల్ అనీమియా అనేది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఎలాగైతే సికిల్ సెల్ అనీమియా జన్యు సాంక్రమిత వ్యాధి, అలాగే హీమోఫీలియా కూడా ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. మరి ఈ 13 ప్రధాన కారకాలు లోపించడం వలన, అన్ని కారకాలు లోపించడం వలన హీమోఫీలియా వస్తుందంటే, సాధారణంగా 8వ కారకం మరియు 9వ కారకం
ఎనిమిదవ కారకం లోపించడం వలన లేదా తొమ్మిదవ కారకం లోపించడం వలన రెండు రకాలైనటువంటి హిమోఫీలియాలు సంభవిస్తాయి. ఎనిమిదవ కారకం లోపించడం వలన కనిపించే హిమోఫీలియాను Type 1 హిమోఫీలియా అని అంటారు. Type 1 హిమోఫీలియా, Type 1 హిమోఫీలియా. తొమ్మిదవ కారకం లోపించడం వలన కనిపించే హిమోఫీలియాను Type 2 హిమోఫీలియా. ఎనిమిదవ కారకం లోపించడం వలన కనిపించే హిమోఫీలియా Type 1 హిమోఫీలియా. తొమ్మిదవ కారకం లోపించడం వలన కనిపించే హిమోఫీలియా Type 2 హిమోఫీలియా. ఈ తొమ్మిదవ కారకాన్ని క్రిస్మస్ కారకం అని అంటారు. తొమ్మిదవ కారకాన్ని క్రిస్మస్ కారకం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ 9th ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రిస్మస్ ఫ్యాక్టర్. Type 2 హిమోఫీలియాను కలుగు చేసే తొమ్మిదవ కారకాన్ని క్రిస్మస్ కారకం అని కూడా పిలుస్తారు. తొమ్మిదవ కారకాన్ని క్రిస్మస్ కారకం అని కూడా పిలుస్తారు. ఇది మానవుల్లో సాధారణంగా కలిగే రక్తస్కందన విధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది సాధారణంగా రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే మూలకం అన్నప్పుడు కాల్షియం చెప్పుకున్నాం. సాధారణంగా రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే విటమిన్ అన్నప్పుడు విటమిన్ కే లేదా ఫిల్లోక్వినోన్ అని చెప్పుకున్నాం. అలాగే రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే ప్రోటీన్లు ఫైబ్రినోజన్ మరియు ప్రోథ్రాంబిన్. రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే 13 ప్రధాన కారకాలు. ఇవి లోపించడం వలన కనిపించే జన్యు సాంక్రమిత వ్యాధి హిమోఫీలియా. ఈ విధంగా హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు ఈ విధంగా హిమోఫీలియా సంభవించడం ప్రతి ఒక్క జీవిలో సాధారణంగా సాంగ్వివోర జంతువులు లేదా రక్తాన్ని పీల్చుకుని జీవించే జీవులను సాంగ్వివోరస్ జీవులు అని అంటారు. సాంగ్వి ఓరస్ జంతువులు లేదా జీవులు, రక్తాన్ని పీల్చుకొని జీవించే జీవులను సాంగ్వి ఓరస్ జీవులు అని అంటారు. సాధారణంగా రెండు రకాలైనటువంటి జీవులు మనం గమనించవచ్చు. ఒకటి దోమ, రెండు జలగ. ఈ రెండు ఎగ్జాంపుల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. దోమ మానవ శరీరాన్ని నుంచి రక్తాన్ని తాగేటప్పుడు ఈ రక్తం నుంచి తన యొక్క తొండాన్ని శరీరంలోకి ప్రవేశించి మానవుని యొక్క చర్మం లోపల గుండా ప్రవేశించేలోపు గాలి ద్వారా రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉంది కనుక అర్థమవుతుందా? కనుక గాలి ద్వారా వచ్చినటువంటి రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి దోమ హీమోలైసిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దోమ మానవ శరీరం నుంచి రక్తాన్ని స్వీకరించే సమయంలో హీమోలైసిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేయటం ద్వారా ఆ ప్రాంతంలోకి లోపలికి గాలి ప్రవేశించినప్పటికీ రక్తం ఎట్టి పరిస్థితుల్లో గడ్డకట్టదు. సెకండ్ ఇంపార్టెంట్ సాంగ్వివోర జంతువు లీచ్ లేదా జలగ. వెరీ వెరీ ఇంపార్టెంట్. జలగ అతి ముఖ్యమైనటువంటి సాంగ్వివోర జీవి. ఇది మానవ శరీరం నుంచి లేదా జంతువుల యొక్క శరీరం నుంచి రక్తాన్ని స్వీకరించేటప్పుడు ఆ స్థానికమైనటువంటి ప్రాంతంలో రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి హీరోడిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఏ పదార్థాన్ని విడుదల చేస్తుంది? హీరోడిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. దోమ హీమోలైసిన్ను విడుదల చేస్తుంది. జలగ హీరోడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది. హిరుడిన్ సాధారణంగా మీరు గమనించుస్తే కొండ ప్రాంతాలలో లేదా అటవిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ జలగ ద్వారా ఒక సాంప్రదాయ వైద్య విధానాన్ని చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించుస్తే ఏదైనా ఒక పెద్ద గాయం ఏర్పడినప్పుడు ఆ గాయం ఎటువంటి బాహ్యంగా అప్లై చేసినటువంటి ఎటువంటి వైద్య విధానాల ద్వారా లేదా అల్లోపతి వైద్యం ద్వారా ఆ జలగ